సార్ ఇప్పుడు మల్టీ స్టార్ అనేటువంటి దానికి డిఫరెన్స్ రకరకాలుగా కనిపిస్తున్నాడు. ఒక సీనియర్ హీరోని ఒక జూనియర్ హీరోని పెట్టి కూడా మల్టీ స్టారర్ అంటున్నారు. బట్ ద రియల్ డెఫినేషన్ ఫర్ ఏ మల్టీ స్టారర్ ఈస్ టూ కాంటెంపరీ హీరోస్ ఆఫ్ ఈక్వల్ ఏజ్ అండ్ ఈక్వల్ స్టేచర్ చేసినప్పుడు అది కరెక్ట్ మల్టీ స్టారర్కి ఆ డిఫైన్ బాక్స్లో సిట్ అవుతుందండి. దిస్ ఈజ్ ద కరెక్ట్ డెఫినేషన్, కరెక్ట్ సిట్టింగ్. బట్ షేరింగ్ ద సీన్స్, షేరింగ్ ద ఈక్వల్ ప్రామినెన్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ ద కాన్ఫ్లిక్ట్ యూఆర్ గోయింగ్ టు ఫేస్, హౌ యూఆర్ గోయింగ్ టు హ్యాండిల్ అండ్ ట్యాకిల్ ఇట్? దెర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్ దేర్ అండి. మీరు అన్నది కరెక్ట్, బట్ వీ హ్యావ్ టు గివ్ ఎ కరెక్ట్ డెఫినేషన్ అండి. ఇద్దరు టాప్ స్టార్డమ్ ఉన్న హీరోల్ని ఇద్దరు పక్కకు పెట్టినప్పుడు అమ్మో కొంచెం అటు ఇటు అయితే ఫ్యాన్స్ ఇదవుతారేమో, మావాడికి ఎక్కువ ఉంది మావాడికి తక్కువ ఉందని గొడవ పడతారేమో అని చెప్పి ఇద్దరికి ఒక ఫైట్ పెడితే అక్కడో ఫైటు, ఇక్కడ సాంగ్ పెడితే అక్కడ సాంగు, ఫైట్లో ఇక్కడో పంచ్ పెడితే అక్కడో పంచు, ఇలా పంచుకుంటే వెళ్ళామనుకోండి ఆ కథలో రసం అనేది కంప్లీట్గా వెళ్ళిపోద్దండి. ఫస్ట్ థింగ్ దట్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ వాట్ వీ షుడ్ బిలీవ్ ఇస్ వెదర్ వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ స్టోరీ ఆర్ నాట్. ఆడియన్స్ సినిమా థియేటర్కి వచ్చి థియేటర్లో కూర్చున్న 10 నిమిషాల్లో చరణ్ని తారక్ని మర్చిపోయి నేను చూపించిన క్యారెక్టర్స్ని చూడగలరా లేదా అన్నది ఇస్ ద బిగ్గెస్ట్ ఎక్సర్సైజ్ దట్ వీ డిడ్. మాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చి ఇద్దరు ఇంట్రడక్షన్ సీన్లు అయ్యి 10 నిమిషాలు ఒక సినిమాలోకి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా వాళ్ళని మర్చిపోయి మేము చూపిస్తున్న క్యారెక్టర్స్ని నమ్మే సీన్స్ మన దగ్గర ఉంది, అంత స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ మన దగ్గర ఉంది అని నమ్మిన తర్వాతే వీ స్టార్టెడ్ గోయింగ్ హెడ్ అండ్ అది నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతానండి. అండ్ బ్యాలెన్స్ ఉండాలండి. బ్యాలెన్స్ ఎక్కడ ఉండాలండి? నేను ఇందాక అన్నట్టు ఒక ఫైట్ ఒక సాంగ్ కాదు. ఆడియన్స్ని మనసుకి వాళ్ళు హత్తుకుని లెవెల్స్లో బ్యాలెన్స్ ఉండాలండి. ఒకళ్ళకి ఎక్కువ, ఒకళ్ళ మీద ఎక్కువ ఇష్టపడి ఒకళ్ళు తక్కువ ఇష్టపడేటట్టు చేస్తే దెన్ దట్ ఈస్ అ అన్బ్యాలెన్స్డ్ స్టోరీ. ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ఎన్ అన్బ్యాలెన్స్డ్ స్టోరీ అండి. సినిమా కంప్లీట్ అయ్యేసరికి ఆడియన్స్కి కొమరం భీం పాత్రలో తారక్ ఎంత నచ్చుతాడో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ కూడా ఈక్వల్గా నచ్చుతాడండి. ఇద్దరి మీద ఆడియన్స్కి సమానమైన ఎంపతి ఉంటుంది. దాంట్లో నేను సరి సమానమైన బ్యాలెన్స్ వచ్చేటట్టు జాగ్రత్త తీసుకున్నాను.